स्वर्गीय डॉक्टर बोम्मिरेड्डी रवींद्रनाथ रेड्डी अकाल मरण चेंदडं तीरनी लोटु अनी माजी मंत्रिवर्युलु टीडीपी पोलिट ब्यूरो सभ्युलु सोमिरेड्डी चंद्रमोहन रेड्डी तेलिपारु। नेल्लूरु जिल्ला आत्मकूरु पट्टणंलोनी बोम्मिरेड्डी स्वगृहानिकी वच्चि डॉक्टर बोम्मिरेड्डी रवींद्रनाथ रेड्डीकी निवाळुलु अर्पिंचारु। లాక్డౌన్ సమయంలో బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆయన కుమారుడు తారకనాథ్ రెడ్డి చేసిన సేవలు మరవలేనివని సోమిరెడ్డి తెలిపారు। ఈ సందర్భంగా తారకనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు మనోనిబ్బరంగా ఉండాలని సోమిరెడ్డి కోరారు। ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట సుబ్బనాయుడు, పిడికిటి వెంకటేశ్వర్ల నాయుడు, కేత విజయభాస్కర్ రెడ్డి, ఎన్ఆర్ఐ మీరా మోదిన్, మాజీ కౌన్సిలర్లు నాగభూషణమ్మ, ఖాదర్ బాషా, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు యస్తాని, టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు దాబా పెంచలరావు, మహమ్మద్ సాదిక్ హుస్సేన్, ఇతర టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। బొమ్మిరెడ్డి డాక్టర్ రవి ఎక్స్ఎంపీపీ ఆయన మరణం మాత్రం నిజంగా దురదృష్టం। ఆయనకి వయసు తక్కువ, జస్ట్ 59 ఇయర్స్. ఆయన డెడికేటెడ్ సోషల్ వర్కర్, ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూడకుండా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి సుందరారెడ్డి గారు సన్న ఆయన ప్రజలకు సేవ చేయటం, డాక్టర్గా సర్వీస్ చేయటం, మొన్న కోవిడ్ అప్పుడు డాక్టర్ రవి అండ్ కుమారుడు తారక్ ఈ ప్రాంతం మొత్తం ఆత్మకూరు టౌన్ రూరల్ మండలాలు అంత కోవిడ్ టైంలో అందరికీ ఐ మీన్ అన్ని వస్తువులు సప్లై చేయటం, మాస్క్ సప్లై చేయటం, షీల్డ్ సప్లై చేయటం, అన్ని రకాల ఆదుకున్నారు। ఇది నిజంగా డెడికేటెడ్ రవి కూడా సెల్ఫ్లెస్గా, ఆయన ఒక పచ్చి రాజకీయ నాయకుడు కాదు, ప్రజల సేవకుడు। ఇప్పుడు తారక్ కూడా కుర్రోడు, యంగ్ మ్యాన్ వచ్చి అదే బాటలో నడుస్తున్నాడు। సుందరారెడ్డి గారు ఇటు రాఘవ్ ఒక 6-7 మంత్స్లో సుందరరామరెడ్డి గారిని రవిని కోల్పోవటం దురదృష్టం। 6 నెలల సమయంలో ఫాదర్ అండ్ సన్, అది ఏదేమైనా రవికి డాక్టర్ రవి గారికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా। ఆ కుటుంబానికి ప్రజలు అండగా ఉంటారు।